శుభం వియాదు శ్రీ గురు భ్యో నమః. మేషరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి చూసే తృతీయ స్థానంలో శుక్రుడు రాహు ప్లస్ రవి యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలో చూస్తే కుజుడు ప్లస్ బుధుడు, అదేవిధంగా అష్టంలో గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది. భాగ్యంలో శనికేతులు కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్రుడు ప్లస్ రవి రాహు ఈ మూడు కాంబినేషన్ ఏం చేస్తారంటే ఇది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు ఓ రకంగాను. రెండో రకంగా చూసుకుంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య కొంత వైరం జరగడము, దానివల్ల వంశపారపర్యంగా వచ్చే ఆస్తుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు జరగడము, స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాల్లో మనకు రావాల్సిన దానికోసం చేసే ప్రయత్నాల్లో కోర్టులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం వెళ్ళే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాము. లీగల్ ఇష్యూస్లో చాలా ఇబ్బంది కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. చతుర్థంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం అంటే కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టీల్ కానీ సిమెంట్ కానీ కానీ పొలిటికల్ సినారీలో కుదవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా కుజుడు కర్కాటకంలో ఉన్నంతసేపు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. చతుర్థ స్థానం తల్లి యొక్క స్థానం అంటారు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం అంతా మేషరాశి వారు పడుతున్నాడు. ఇది కాకుండా మేషరాశి వారికి అష్టంలో గురువు యొక్క ప్రభావం కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కానీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ అటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న శనికేతువులు మాత్రం ఖచ్చితంగా భాగ్యం అందకుండా చేస్తున్నప్పటికీ కూడా ఒకే ఒక అదృష్టమైన స్థితి అంటే మూడో ఇంట్లో ఉన్న గ్రహము రవి యొక్క ప్రభావం అనేది పూర్తిగా సహకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చదువుకోవడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో కానీ కావాల్సిన సీట్ల ఆందోళన కానీ ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్ రన్ చేసే వాళ్ళకైనా కానీ ఎవరికైనప్పటికీ ఒక రకంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు వాడు అశ్విని భరణి కృతిక మొదలు పదం వాళ్ళు ఖచ్చితంగా సూర్య ఆరాధన చేయండి నెల రోజులు 15 రోజులు. దానివల్ల కుజుడి యొక్క ఇంపాక్ట్ మనమే పడకుండా కొంత రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.